ఇదేంటి ఆలోక్ గారు రోజుకొక్కసారైనా కాల్ చేసేది? ఈ మధ్య కాల్ చేయట్లేదు. ఏం చేస్తున్నారో? నేను కాల్ చేసినా వాళ్ళకి కలవట్లేదు. అంత బిజీ ఏమున్నారు? రే హల్క్, నీకు ఆడమ్ గాని ఆలోక్ గాని కాల్ చేశారా? లేదు బ్లాక్ ఆడమ్, నాకు కాల్ చేయలేదు. ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళు. రే సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? గ్రౌండ్ ఫ్లోర్ లో ఐరన్ మ్యాన్ సూట్ రిపేర్ చేస్తున్నాడు ఆడమ్. సూట్ రిపేర్ చేస్తున్నాడా? ఓకే ఓకే, నేను వాడి దగ్గరికే వెళ్తా. ఆలోక్ గాడు ఏం చేస్తున్నాడో ఏమో. రే ఆలోక్ లేవరా. ఓ వాడేం చేశాడో ఏమో ఆలోక్ ని. రే ఆలోక్ లేవరా లే. ఓ వీడైతే లేవట్లేదు, తొందరగా బ్లాక్ ఆడమ్ కి కాల్ చేద్దాం. ఏమైంది? బ్లాక్ ఆడమ్ కి కాలే కలవట్లేదు. కాల్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు? ఇదేంటి, మొబైల్లో సిగ్నలే రావట్లేదు. ఓ ముందైతే ఆలోక్ ని కాపాడదాం పద ఫాస్ట్ గా. రే ఆలోక్ నీకేం కాదు, తొందరగా స్వామీజీ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. నీకేం కాదురా, నీకేం కాదు, చలో తొందరగా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దాం. వాడెవడో కానీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఓ నాకైతే ఏం అర్థం కావట్లేదు. రే ఆలోక్ నీకేం కాదురా, నీకేం కాదు, స్వామీజీ దగ్గరికైతే వచ్చేసాం. ఆలోక్ ని కాపాడండి స్వామి, ఆలోక్ ని కాపాడండి. ఏమైందో ఏమో తెలియదు కానీ మమ్మల్ని ఎవడో చంపాలనుకున్నాడు స్వామి. స్వామి ముందైతే ఆలోక్ ని కాపాడు. రే ఆడమ్, ఆలోక్ గాడు చనిపోయాడు. ఏంటి స్వామి మీరు చెప్పేది? రే ఆలోక్ స్వామి ప్లీజ్, ఎలాగైనా ఆలోక్ ని బతికించండి. ఆలోక్ గాడు లేకుండా నేను ఉండలేను స్వామి, ప్లీజ్ ఎలాగైనా బతికించండి. రే ఆడమ్, నీకు తెలుసు కదా మామూలు మనుషులు చనిపోతే మళ్ళీ బతకరు అని. చచ్చిన వాళ్ళు బతకాలంటే పవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ బతుకుతారని మర్చిపోయావా? స్వామి అలా అయితే ఆలోక్ గాన్ దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి స్వామి. రే ఆడమ్, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవును స్వామి, నేను చెప్పేది నిజం. మన బ్లాక్ ఆడమ్ వాళ్ళు వెళ్లేటప్పుడు సూపర్ మ్యాన్ కొన్ని పవర్స్ అయితే మన ఆలోక్ కి ఇచ్చి వెళ్ళాడు. అవునా, మంచి విషయం చెప్పావురా ఆడమ్. అలా అయితే మళ్ళీ ఆలోక్ గాడు బతుకుతాడు. తొందరగా ఆలోక్ ని బతికించండి స్వామి, బతికించండి. వాణ్ణి బతికించే సమయంలో మధ్యలో ఎవడైనా వచ్చి చెడగొట్టాడంటే ఆలోక్ గాడు బతకడానికి ఉన్న ఒకే ఒక్క దారి మూసుకుపోతుందిరా ఆడమ్, వాడు చనిపోతాడు. స్వామి మీరైతే మొదలు పెట్టండి, నేనైతే ఇక్కడే కాపలా ఉంటా, ఎవడైనా వస్తే వాణ్ణి నేను చూసుకుంటా. రే ఆడమ్, వాడి దగ్గర చాలా పవర్స్ ఉన్నాయని చెప్పావు, వాణ్ణి నువ్వు ఆపగలవా? ఎందుకైనా మంచిది, బ్లాక్ ఆడమ్ ని రమ్మను. బ్లాక్ ఆడమ్ నా ఫోన్ అయితే కలవట్లేదు. సరే స్వామి నేను మళ్ళీ ట్రై చేస్తా. ఇదేంటి అప్పటి నుంచి సిగ్నలే చూపించట్లేదు, ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఏమైంది అసలు ఈ రోజు, సిగ్నలు రావట్లేదు, ఫోన్లు కలవట్లేదు, ఈ రోజు ఏమైందో ఏమో. కాల్ ఎవరికి వెళ్ళట్లేదు, సిగ్నల్ కూడా రావట్లేదు. మీరే ఏదో ఒకటి చెయ్యండి స్వామి. స్వామి మంత్రం చెప్పించి గాలిలో ఎవరికో ఒకరికి సందేశం పంపించండి ఇక్కడికి రమ్మని. సరే రాడమ్ దగ్గర పాటలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపిస్తా. ఓం భీం ఓకే రాడమ్, ఒకరికైతే పంపించాను. ఎవడొచ్చినా నేనైతే చూసుకుంటా, కానీ స్వామి ఎవరిని పిలుచుంటాడు? ఇప్పుడే గెస్ చేసి కామెంట్ చేయండి. యజమాని గారు మీరు చెప్పినట్టే ఒక్కడిని చంపి వచ్చా. రే దివా, వాడు చావలేదు. నేను నీకు ఇప్పుడు ఇవ్వబోయే శక్తితోటి వాళ్ళని అక్కడే బూడిద చేసిరా, అప్పుడే వాళ్ళు అంతమవుతారు. వెళ్ళు. ఓకే యజమాని గారు, వాళ్ళని బూడిద చేసి వస్తా. వాళ్ళల్లో ఏ ఒక్కడు బతకకూడదురా దివా. రే ఐస్ గాడ్, మా అన్ననే చంపుతారా? లావా గాడ్, మా అన్ననే చంపుతారా? మిమ్మల్ని విడిచిపెట్టను. రే ఐస్ గాడ్, నువ్వు సిటీలోనే ఉన్నావా? వస్తున్నారా? వస్తున్నా. మీలో ఏ ఒక్కడిని బతకనివ్వను, చంపేస్తా. లావా గాడ్, మా లావా గాడ్ బాడీని నాలో ఐక్యం చేసుకుంటా, మాకు ఎదురు నిలబడేవాడే ఉండడు. లావా గాడ్, మా లావా గాడ్ ని అంతం చేసిన వాణ్ణి ఎవ్వడిని వదిలిపెట్టను. వచ్చేస్తున్నా. హలో, ఏంటి సిటీలో ప్రాబ్లమా? ఓకే నేను వచ్చేస్తున్నా. పదర సించాన్ సిటీలో ప్రాబ్లం అట? ప్రాబ్లమా, చలో ఫ్రాంక్లిన్ తొందరగా వెళ్ళి కాపాడదాం. ఓకే పదర సించాన్ ఫాస్ట్ గా అయితే వెళ్దాం రా. సిటీలో ఏం ప్రాబ్లమా ఏమో, మన దగ్గర అయితే ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, బ్లాక్ ఆడమ్ ఇచ్చిన పవర్స్. చలో ఫాస్ట్ గా అయితే సిటీలోకి వెళ్దాం. ఓకే ఫ్రాంక్లిన్ పద, ఫాస్ట్ గా వెళ్దాం మనం. ఓకే పదర సించాన్ ఫాస్ట్ గా అయితే సిటీలోకి వెళ్ళిపోదాం.
ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ నాకు ఆ పవర్స్ ఇస్తే నేను ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తా. ఆ రే సించాన్, మనం ఇంకా అక్కడికే వెళ్ళలేదు, ఇప్పుడే పవర్ ఇవ్వమంటున్నావేంట్రా? ఏం పర్లేదు ఫ్రాంక్లిన్, ఇచ్చేయి. ముందైతే అక్కడికి వెళ్దాం, ఆగరా, తర్వాత పవర్ గురించి చూద్దాం. గాని ఫ్రాంక్లిన్, అక్కడికి వెళ్ళాక ఇక్కడికి వెళ్ళాక ఏంటి? ఇచ్చేయి, ఇప్పుడే పవర్ ఇచ్చేయి, నేను చూసుకుంటా. నీకెందుకు రిస్క్ ఫ్రాంక్లిన్? నాకు ఇచ్చేయి, నేను చూసుకుంటా అంటున్నా కదా. రే సించాన్, నేను కూడా చూసుకుంటారా ఏ ప్రాబ్లం అయినా? ఫ్రాంక్లిన్, నువ్వైతే ముందు డ్రైవింగ్ సరిగ్గా చేయి. రే సించాన్, నాకు డ్రైవింగ్ వచ్చులే గాని నేను చెప్పేది అర్థం చేసుకో ఫ్రాంక్లిన్, నీకు పవర్స్ ఉపయోగించడం రాదు. రే సించాన్, నువ్వు నా తలకాయ తినకరా, ఆగు, ముందైతే ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. సరే పోనీ. రే సించాన్, వీడెవడు మళ్ళీ వచ్చాడు? అవును ఫ్రాంక్లిన్. అయ్యే, మిమ్మల్ని చంపేస్తా. ఓ, వీడు మమ్మల్ని చంపేస్తాడట. ఓ సించాన్, కార్లో నుంచి దిగు. ఓ రే సించాన్, ఇక్కడ నుంచి పరిగెత్తు. ఓ సించాన్ గాడికి ఏమైంది? రే సించాన్, ఫ్రాంక్లిన్ ఏమైంది రా, ఇక్కడే అతుక్కుపోయావు, రా రారా ఫ్రాంక్లిన్. ఫ్రాంక్లిన్. రే సించాన్, పవర్స్ కావాలన్నావు కదా, తీసుకో, వెళ్ళి వాడిని చంపే. ఫ్రాంక్లిన్, లావా గాడ్ ని సూపర్ మ్యాన్, బ్లాక్ ఆడమ్ అందరూ కలిసి చంపారు. వీణ్ణి నేను ఒక్కడే ఎలా చంపాలి? రే, మిమ్మల్ని చంపేస్తా, మా లావా గాడ్ ని చంపేస్తారా? ఓ రే సించాన్, లగెత్తు. ఓ, వాడు మనల్నే చంపడానికి వస్తున్నాడు, వాడు మనల్నే చంపడానికి వస్తున్నాడు, పరిగెత్తరా. ఫ్రాంక్లిన్, బ్లాక్ ఆడమ్ కి కాల్ చేయి, బ్లాక్ ఆడమ్ కి కాల్ చేద్దాం. ఓ, వాడు మన దగ్గరికి వచ్చేసాడు, పరిగెత్తరా సించాన్. మనమైతే చాలా అలర్ట్ గా ఉండాలి. ఏంటది, ఏదో సౌండ్ వచ్చింది. ఓ ఏమైంది? ఓ నో, ఏంటిది, గోస్ట్ పవర్స్ వచ్చాయి. ఓ, అసలు ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయ్యే అయ్యా, దీనికెలా గోస్ట్ పవర్స్ వచ్చాయి? దీనికెలా అసలు, ఓ దీనికెలా అసలు గోస్ట్ పవర్స్ వచ్చాయి? పడింది. ఇక్కడ నుంచి, దీన్ని ఇక్కడ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళిపోదాం. ఓ, ఎక్కడది కనిపించట్లేదు. ఓ, ఆలోక్ గన్ దగ్గరికి వెళ్ళిందా ఏంటి? ఓ షిట్, ఇక్కడికి వచ్చింది అది. దీన్ని ఇక్కడ నుంచి దూరం తీసుకెళ్ళిపోదాం మనం. రా, ఓ ఇది అక్కడికి వెళ్ళకముందే, దీన్ని అయితే ఇక్కడ నుంచి దూరం తీసుకెళ్ళిపోదాం. ఓ ఓ ఓ, ఇదైతే వాడి దగ్గరికి వెళ్దామని చూస్తుంది. నిన్ను చెడగొట్టనివ్వను. రా 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 రా, ఎక్కడిది? ఓ షిట్, ఓ ఎక్కడ? ఓ, అసలు దీని దగ్గరికి గోస్ట్ పవర్స్ ఎలా వచ్చాయి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. రా, నీకు మామూలుగా ఉండదు. ఓ షిట్, ఇదేం చేస్తుంది? ఓ వెనకాలే వస్తుంది అది. ఓ ఓ రే ఆడమ్, రే ఆడమ్, రే ఆడమ్. ఓ నో, నువ్వు ఎక్కడికి పారిపోతావు రా? ఓ రా రా రా, నీకు మామూలుగా ఉండదు. ఓ ఎక్కడది? రా, ఎక్కడ? అయ్యే, అసలు దీనికి గోస్ట్ పవర్స్ ఎలా వచ్చాయో నాకైతే ఏమర్థం కావట్లేదు. ఈ టైంలో బ్లాక్ ఆడమ్ ఉంటే చాలా బాగుండేది. ఓ ఎక్కడిది? ఏంటి, ఏం చేస్తుంది ఇది? అమ్మా, నాకేమర్థం కావట్లేదు, ఇది ఏం చేస్తుందో. రా, ఏంటి? ఓ దా దా దా,
నీకు మామూలుగా ఉండదు రా, నా దగ్గరే నాని ఆటలు. బ్లాక్ ఆడముండుంటే ఈ పాటికి నీ పని అయిపోయేది. అయితే రమ్మనరా, బ్లాక్ ఆడం రాడు, నిన్ను కాపాడలేడు. రే ఆడం, నువ్వు చస్తావు. ఏంటి చంపుతావా? ఓ ఎక్కడిది? నీకు మామూలుగా ఉండదు. పడిందా? ఇదేం చేస్తుంది? పడింది 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 దీనికి పడింది. ఏంటి ఏంటి చెప్పు. పడింది దానికైతే. ఓ కానీ దానికి ఏం కావట్లేదు. రే యాడం, చచ్చిన వాణ్ణి బతికించడానికి పూజ చేస్తున్నారా? వాడు బతకడు, వాడు బతకడురా ఆడం. నువ్వెక్కడ నా చేతుల్లో వచ్చేస్తావు, అక్కడ ఆలోకాడు మా గోస్ట్ల చేతిలో వచ్చేస్తాడు. చావరా. రే ఆలోక్, నువ్వు మళ్ళీ బతుకుతావా? నిన్ను బతకనివ్వను. రే స్వామీజీ, మంత్రాలాపు. ఏ స్వామీజీ, మంత్రాలాపమంటున్నా కదా, ఆపవా? మిమ్మల్ని చంపేస్తా. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునరా అవును రావడం అవును. అక్కడ మా గోస్టులు ఆలోగాన్ని చంపడానికి వెళ్ళిపోయారు. ఆ పూజ జరగదు, ఆలోగాడు బతకడు. ఈ గోస్టులు ఎలా వచ్చాయి? ఏంట్రా నువ్వు మాట్లాడేది? గోస్ట్ల అవునరా, గోస్ట్ గోస్ట్లు. ఓ గోస్ట్లు ఎలా వచ్చాయి మళ్ళీ? ఓ నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా బ్లాక్ ఆడం ఉన్నప్పుడు రావాలరా మీరు ఇలా ఆడంగి వాళ్ళలా? ఇప్పుడు కాదు వచ్చేది. ఓ తొందరగా వెళ్ళి డీజే ఆలోక్నైతే కాపాడాలి. ఓ అక్కడికి గోస్ట్లు వెళ్ళాయట. ఇది వచ్చేసింది, వీడు వచ్చేసాడు. రే తొందరగా వెళ్ళి ఆలోక్. ఓ వీడు వచ్చేసాడు. ఎక్కడికి పారిపోతావు? నన్ను విడిచిపెట్టు ప్లీజ్. ఆలోక్ ని కాపాడుకోవాలి. రే వాడంటే నాకు చాలా ఇష్టం. రే ముందు నువ్వెలా బతుకుతావో ఆలోచించరా, వాడిని తర్వాత కాపాడదు గాని. నువ్వెక్కడ నా చేతిలో, అక్కడ ఆలోకాడు మా గోస్ట్ల చేతిలో వచ్చేస్తారు. ఏంటి నువ్వు మాట్లాడేది? వాడికి ఏమైనా కావాలి, నిన్ను విడిచిపెట్టను. నువ్వేం చేస్తావురా? నువ్వెప్పుడే చేస్తావు? నువ్వెప్పుడే చేస్తావు? ఆలోక్ని ఎలాగైనా కాపాడాలి నేను. ఆడం అది నీ వల్ల కాదు. ఏంటి నిన్ను విడిచిపెట్టను? ఓ రే ఆలోక్, ఓ రే వీడు నన్ను వెళ్ళనివ్వట్లేదు. రే ఎక్కడికి రా, వాడు ఆల్రెడీ వాడక్కడ ఆల్రెడీ చచ్చే ఉంటాడు. ఏంటి చంపేశారా? నువ్వు కూడా చస్తావు లేరా? నువ్వు కూడా చస్తావు. రే ఆలోక్, నిన్ను కాపాడలేనా? ఓ ఆలోక్ ని ఎలా కాపాడాలి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఓ వీడు నన్ను విడిచిపెట్టేలా లేడు. ఆలోక్ ఆలోక్ చనిపోయాడంటున్నాడు వీడు. ఓ ఈ గోస్ట్లు ఎలా వచ్చాయి మళ్ళీ? ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నా? వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. రే రే నన్ను విడిచిపెట్టు.
నువ్వెంత తగ్గించుకున్నా, నువ్వు వచ్చేస్తావురా. ఓ ఆలోక్ని నేను కాపాడలేనా? రే ఆలోక్, ఓ ఫ్లాష్, రే రే ఆడం, వీడితోనా నువ్వు ఇంతసేపు పోట్లాడేది? వీడొక డమ్మీ గాడ్ రా. ఓ ఫ్లాష్, థ్యాంక్ యూ, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏ ఫ్లాష్, ఫ్లాష్ నేమ్ చేస్తున్నది. ఏ సారీ ఫ్లాష్. రే ఆడం, నన్ను ఎందుకు కొడుతున్నావు రా? సారీ ఫ్లాష్, సారీ, నిన్ను కాదు వాణ్ణి కొట్టా. ఓకే ఓకే, వీడి పని మామూలుగా ఉండదు. నేను ఆలోక్ని కాపాడాలి ఫ్లాష్. వీడు నన్ను విడిచిపెట్టట్లేదు. రే ఆడం, ఆలోక్కి ఏం కాదు, నేనున్నా కదా. ఏంటి రే ఆలోక్కి ఏం కాదు, నేను చెప్తున్నా కదా. ఓ ముందైతే వీడిని అంతం చేద్దాం. ఓకే ఫ్లాష్, ఓకే. రే రా రా, ఇప్పుడు రా, మా ఫ్లాష్ వచ్చాడు, ఇప్పుడు మా ఫ్లాష్ వచ్చాడు, నీకు మామూలుగా ఉండదు. ఫ్లాష్ పని విడిచిపెట్టకు. రే రే, నన్ను ఎందుకు కొడుతున్నావురా? సారీ ఫ్లాష్, వీడు వీడు మధ్యలో నుంచి మాయమైపోయాడు, నీకు తాకింది. ఐఎమ్ సారీ రే. సారీ ఫ్లాష్, సారీ రే, వీడిని కొట్టు. ఓకే ఓకే ఫ్లాష్, ఇప్పుడు పడింది, ఇప్పుడు వీడు మిస్ కాలేదు. వెరీ గుడ్ రావడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫ్లాష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్లాష్, థ్యాంక్ యూ రే, థ్యాంక్ యూ. తర్వాత ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. వాడిని విడిచిపెట్టకు ఫ్లాష్. నీ షాక్ నాకు కూడా తాకింది రే, నేను వాడికే వేసా తెలుసు కదా. ఓకే ఓకే, నేను అర్థం చేసుకుంటాలి. ఓకే ఓకే, వాడు ఎక్కడున్నాడో చూడు. వాడు వచ్చేసాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. రే రా రా రా. ఓ వీడేంటి చచ్చినట్టు యాక్ట్ చేసి మాయమైపోయాడు. రే ఫ్లాష్, రే ఫ్లాష్. ఓ ఏంటి, ఏంటి, నాతోనే నా, నాతో గేమ్స్ ఆడతావా నువ్వు? రా ఇదే. ఫ్లాష్, ఏంటి, రా 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 రా, నన్ను పట్టుకో, నీకు దమ్ముంటే రా 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 రా. ఓ వీడు వచ్చేసాడు. రే ఫ్లాష్, చావరా. ఓ వీడు నన్నే చంపుదామని చూస్తున్నాడు. రే నీకు మామూలుగా ఉండదురా, నీకిప్పుడు భూచక్రమే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెప్పడం ఎందుకు, ఇప్పుడు నువ్వే తెలుసుకుంటావులే. ఇదే ఇదే రా భూచక్రం అంటే ఇదే. రే ఫ్లాష్, అదిరిందా? రే ఫ్లాష్, రే ఫ్లాష్, ఇదే భూచక్రం అంటే. రే ఫ్లాష్, కళ్ళు తిరిగాయా పాపం, వీడికి కళ్ళు తిరిగినట్టున్నాయి. ఓ రే 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 రే, ఎక్కడ రా నువ్వు, రా రా, మామూలుగా ఉండదు నీకు. రారా రారా రా. ఓ నీకు నీకు ఇలా కాదురా, నీకు ఇలా కాదు. ఏయ్ రా, పడిందా? రే ఫ్లాష్. ఓ వీడేంటి, ఓ ఇక్కడే ఉన్నాడా? రారా రా. ఓ ఫ్లాష్, మళ్ళీ భూచక్రం, మళ్ళీ భూచక్రం నీకు మళ్ళీ. మామూలుగా ఉండదు మరి నాతోటి. ఇప్పుడు వీడు తిప్పుతున్నాడు, ఏంటి భూచక్రం, ఇది ఎలా ఉందిరా? ఓ రే, ఓ నీ దగ్గర కూడా ఉందా ఈ పవర్? రే రారా రా, నీకు మెరుపు దెబ్బలే, ఈ మెరుపు దారిని తట్టుకోరా. ఏంటి ఊహుకి పారిపోదామని చూస్తున్నావు? రారా. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడ దొంగల్ అక్కడే క్యాప్చర్. రే నానా, నాతోనే దాగుడు మూతలా, వచ్చావా? రే 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 రే. ఓ ఇది ఎలా ఉంది, ఇప్పుడు తీసుకోరా. నా మెరుపు దాడిని తట్టుకొని నిలబడగలవా? నిలబడు. నిన్ను చంపితే వాడే వస్తాడు, నువ్వు చెప్పకపోయినా పర్లేదు. ఓ ఇక్కడ వీడు ఫ్లాష్, పారిపోయినట్టున్నాడు వాడు. పారిపోయాడా? రే ఎక్కడున్నావు? ఓ వీడు నిజంగానే పారిపోయినట్టున్నాడు. ఓ చెలోరా చెలోరా ఆడం,
తొందరగా స్వామీజీ దగ్గరికి వెళ్దాం. ఫ్లాష్, నువ్వు అక్కడికి వెళ్లే వచ్చావా? ఆలోక్ ఎలా ఉన్నాడు? ఆ గోస్ట్లు అక్కడికి వచ్చాయంట కదా. అవును రాడమ్, అక్కడికి గోస్ట్లు వచ్చాయి. ఏం జరిగిందంటే, అక్కడే ఉండు. తీసుకో తీసుకో తీసుకో. నీకు కావాలా? నీకు నీకు తీసుకో. అలా నేను అక్కడికి కరెక్ట్ టైంకి వచ్చాను. ఆ గోస్ట్లని టచ్ కూడా చేయనీయలేదు. పద స్వామీజీ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. అండ్ ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. పార్ట్ 29 అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి మంగళవారం, గురువారం, శనివారం అయితే మార్నింగ్ 7 AM వీడియో అయితే అప్లోడ్ చేస్తా. 2 డేస్ టైం, ఎందుకంటే ఇదొక స్టోరీ. మిషన్ లాంటిది అయితే తొందరగా చేసేయచ్చు, కానీ స్టోరీ అనేది మనం రాయాలి. రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనకు గేమ్ లో రాదు. సో వాడు గేమ్ లో ఇచ్చిన దాంతో మనమైతే స్టోరీని కంప్లీట్ చేయాలి. అండ్ మధ్య మధ్యలో గేమ్ అయితే క్రాష్ అవుతూనే ఉంటుంది, సతాయిస్తా ఉంటుంది, అందుకే కొంచెం టైం పడుతుంది. సో మంగళవారం, గురువారం, శనివారం అయితే కన్ఫర్మ్ గా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.